ఆఫ్ లాకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్లు చాలా ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. న్యాయ వ్యవస్థను కాచి వడపోసిన జస్టిస్ చలమేశ్వర్ తనదైన శైలిలో స్పందించారు. రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్లపై కోర్టులో అప్పీలు పెట్టిన ఉద్దేశం కూడా అందుకేనన్నారు. ప్రస్తుత న్యాయ వ్యవస్థలో పొరపాట్లు జరుగుతున్నది నిజమేనని జస్టిస్ చలమేశ్వర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య స్పర్ధలో ఉన్నది నిజమేనన్నారు. ఈ రెండు మధ్య ఉన్న గ్యాప్ వల్ల ఒక్కోసారి కక్షిదారులకు అసంపూర్తిగా న్యాయం జరుగుతున్నట్టు వివరించారు. అట్లీస్ట్ ఆఫ్టర్ దట్ అమెరికన్ సుప్రీం కోర్ట్ ఎకనామిక్ లెజిస్లేషన్ జోలికి పోలా. ఇప్పుడు మిగతా ఏదైనా రకాలు ఇంక్లూడింగ్ ఇండియా రైట్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అమెరికన్ సుప్రీం కోర్టు అందరికీ అక్కడి నుంచి మొదలైన వింత వింత ప్రయోగాలన్నీ. బట్ ఎకనామిక్ లెజిస్లేషన్ జోలికి సుప్రీం కోర్టు పోవడం మానేసిన తర్వాత, ఎందుకంటే ఎస్ దట్స్ ఎన్ ఏరియా, ప్రజల దగ్గర పోయి ఓట్లు వేయించుకుని ప్రజలు ఓట్లు వేసి పంపించిన మనిషిని ఆయన చేసేది తప్పు అని అంటే, మనం ఎప్పుడు ఎలక్షన్కి పోము, మనం ప్రజల దగ్గరకు పోము, మనం ఎవరికి జవాబుదారీ కాదు, మనం తప్పు చేస్తే ఎవడు అడగడానికి వీల్లేదు. అటువంటి వ్యవస్థలో మనం కూర్చుని వాళ్ళని అట్లీస్ట్ ఈ విషయాల్లో పాలసీ ఇష్యూస్లో మనం మాట్లాడకూడదు అని ఒక యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఇన్ ది లీగల్ వరల్డ్. తెలుగులో మన ఇంగ్లీష్లో విని ఉంటారు, స్టిచ్ ఇన్ టైం సేవ్ నైన్ అని. అమెరికన్ జ్యుడిషియల్ కాంటెక్స్ట్లో దిసే స్విచ్ ఇన్ టైం సేవ్ నైన్, ఎందుకంటే ఆ స్విచ్ ఆఫ్ ది పాలసీ, జ్యుడిషియల్ పాలసీ సేవ్ ది 9 జడ్జెస్, అదర్వైజ్ ది కోర్ట్ వుడ్ హావ్ బీన్ ప్యాక్డ్ విత్ అదర్ 9 జడ్జెస్.